రవ్వాల్సి వచ్చిందా బీజేపీ? సరే అండి, అయ్యారు, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఒక విశ్వాసం లేదు, రాష్ట్ర నాయకత్వం ఎక్కువ గెలిచిపెడుతుంది అన్నటువంటి విశ్వాసం లేదు. రెండవది, ఇక్కడ ఏదో ఒక రకమైనటువంటి ఉనికి ఉండాలి మనకి అన్నటువంటి ఫీలింగ్ ఉంది. దేశవ్యాప్తంగా వస్తున్నప్పుడు బోనస్ అనుకుందాం అనేటువంటి లెక్క ఉంది. ఎన్డీఏలో ఇంకోటి మిత్రపక్షాలని కొన్ని ఎక్కువ కలుపుకుంటే బెటరు, లైక్ ఇప్పుడు జేడీఎస్. అంటే నాకు జనరల్ గా వచ్చిన డౌట్, ఇప్పుడు ఆల్రెడీ వలసలు ఇంకా జరుగుతున్నాయి, ఇంకా నోటిఫికేషన్ రాలేదు, ఇంకా ఆగలేదు. బీజేపీలో కూడా చాలా మంది సీనియర్లు వెళ్ళబోతున్నారు అనే కూడా ప్రచారం ఉంది కొంతమంది. ఇప్పుడు అది ఆగిపోతుంది అనేది ఒక పాయింట్, ఆగుతుందా లేదనేది. ఒకవేళ సింగిల్ గా వెళ్తే కనీసం 4-5 వచ్చినా 4-5 సీట్లైనా బీజేపీ తెచ్చుకోలేదా? అప్పుడు ఇంకా సరెండర్ అవ్వాల్సిన అవసరం ఏముంది? తెచ్చుకోలేమన్నది కదా. వాళ్ళు చెప్పేసింది ఏంటంటే రాష్ట్ర నాయకత్వం సింగిల్ గా వెళ్తే గనక ఓట్ల పర్సంటేజ్ పెరుగుతుంది కానీ సీట్లు సాధించలేమని నాయకత్వానికి చెప్పేసింది వీళ్ళందరూ కూడా. దాని మూలంగా సరే ఓట్లు పెరగడం ఏముంది, దీంతో పొత్తు పెట్టి వైసీపీ నుంచి ఒకవేళ అదే వాళ్ళకి గెలవలేమని చెప్పారు. అంటే వీళ్ళు వస్తున్నారని కూడా చెప్పలేదు వాళ్ళకి. వాస్తవంగా 40 వరకు లిస్టు ఉంది, కానీ వాళ్ళు వస్తున్నారన్న సంగతి అధిష్టానానికి కమ్యూనికేషన్ ఏం లేదు. పైగా అలా వస్తానన్నటువంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుగుదేశానికి వెళ్ళిపోయింది. దానివల్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళని పిలిచేసుకున్నారు. వాస్తవంగా 4 MPs 8 దాకా ఎమ్మెల్యేలు, అట్లాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే